डाक्टर बीआर अंबेडकर 64వ వర్ధంతి సందర్భంగా టీడీపీ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు గుంటూరు నగరంలోని లార్జ్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. భారతదేశానికి ఒక దశ దిశ ఒక దిక్సూచిని తెలిపినటువంటి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మ్యాని టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత దేశానికి ఒక దశ దిశ దిక్సూచిని సూచించినటువంటి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు. స్వాతంత్రం పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు పర్యాలు కూడా ఈ దేశంలో తరతరాలుగా అలచివేయబడుతూ అస్పృశ్యత అంతరాంతరానికి గురయ్యి సమాజంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి జాతులను మేలుకొల్పడం కోసం దేశంలో ఉన్నటువంటి జనాభా అందరితో సమానంగా హక్కులు కల్పించడం కోసం తన జీవితాంతం అనేక త్యాగాలు చేసి మరి మన కోసం గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం ఈ దేశంలో అనేక కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు కలగలిసి ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించాలంటే మరి ఆ రోజున ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్లో ఎంతమందిని పరిగణించినా కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి అందరికంటే మేధావి అని చెప్పి గుర్తించి రాజ్యాంగ రచన బాధ్యతని ఆ మహనీయుడికి అప్పజెప్పడం జరిగింది. అనేక సంవత్సరాలు 2 సంవత్సరాలు పైగా కష్టించి తన ఆరోగ్యం అంతా పాడు చేసుకొని ఈ దేశానికి ఒక దిక్సూచిగా నిలవడం కోసం మార్గనిర్దేశం చేయడం కోసం ఎన్నో ప్రయాసాలు పోసి రాజ్యాంగాన్ని రచించి ఒక దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి బీఆర్ అంబేద్కర్ గారు. వారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం ఈ రోజున ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మనం ఎన్నికలు జరుపుకొని పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అటు ఇటు ఇటు దట్టు మారిపోతా ఉందంటే అంత చక్కగా ఇంత గొప్ప దేశంలో ఇంత పెద్ద దేశంలో మరి ఆయన మహనీయుడు అందించినటువంటి రాజ్యాంగం చదవని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాజ్యాంగానికి అడుగు అడుగునా తుట్లు పడుస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. ఆ మహనీయుడు అందించినటువంటి పవిత్రమైనటువంటి రాజ్యాంగానికి ప్రతిరోజు అవమానం జరుగుతూ ఉంది. ఇలా ప్రతిరోజు కోట్లో మొట్టికాయలు వేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. కోర్టులో మొట్టికాయలు వేసి కోర్టును నిందించడం అంటే కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్లు ఇవ్వటం అంటే రాజ్యాంగ విలువల్ని ఈ ప్రభుత్వం కాలరాస్తుందని అర్థం.